గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పలనాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలలో భాగంగా 66 వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో బీసీ రోడ్ కూడలిలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మరియు ఏమిలి జ్వాలా గారు సతీ సమేతంగా విచ్చేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేవన్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు మహిళా సాధికారత లక్ష్యంగా అక్క చెల్లెళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలని జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ప్రతి డ్వాక్రా అక్క చెల్లెలు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల నాటిలో ఉన్న అప్పులు మొదట విడతగా చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. మహిళలకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ స్కీమ్లని ప్రవేశపెట్టడం ప్రవేశపెట్టారు అనుకుంటాను. అలాగే మగన కూడా మహిళలు అందరూ కూడా ఎల్లప్పుడు ఎప్పుడు కూడా జగనన్నకి తోడుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా ఏదైతే వైఎస్ఆర్ పథకం ఇచ్చినటువంటి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు నియోజకవర్గంలో మహిళలందరి తరపు నుంచి కూడా డ్వాక్రా మహిళలందరూ కూడా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ చిత్రపటానికి వైఎస్ఆర్ విగ్రహం ముందు చిత్రపటానికి జగన్ గారికి పాలాభిషేకం చేసి ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నారు.